హలో ఫ్రెండ్స్ పూజకు వాడేసిన పువ్వుల్ని మీరు జనరల్గా ఏం చేస్తూ ఉంటారు డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారా నేనైతే మూడు రకాలుగా ఉపయోగిస్తూ ఉంటానండి ఒకటి వచ్చేసి డైరెక్ట్గా కంపోస్ట్ బిన్లో వేస్తూ ఉంటాను సో లీవ్స్ కంపోస్ట్ ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాను లేదా ఫ్లవర్స్ కంపోస్ట్ వేరేగా ఒక చిన్న బకెట్ లాగా పెట్టుకొని చేసుకుంటాను లీవ్స్ ఇలాగా పువ్వులు అనేవి చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతాయి కొంచెం మనం కౌడంగ్ అంటే పేడ కానీ పేడ నీళ్ళు కానీ లేదంటే కొంచెం మజ్జిగ్ కానీ వేస్తే త్వరగా అయిపోతుంది లేదు రెండవ రకం ఏంటి అంటే మొక్కలు మొదట్లో మల్చింగ్ లాగా కానీ పైన ఒక టాప్ లేయర్గా కానీ వేస్తూ ఉంటాను ఎక్కడైనా మనకి మట్టి తక్కువ అయింది అనుకుంటే గుండీల్లో దానిలో కూడా వేస్తూ ఉంటాను రెండోది ఏంటంటే అలా వేయడం వల్ల ఒకటి మల్చింగ్ అవుతుంది రెండోది వీటిలో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అవి మొక్కల్లోకి చేరుతాయి ఇక థర్డ్ టిప్ ఏంటి అంటే నేను ఏదైనా పెద్ద కుండీలు ఫిల్ చేసుకోవాలనుకుంటే ఫిల్లర్స్ కా అంటే కిందన మనకి కొంత ఫిల్ చేయాలి అంత మట్టి కొత్త మొక్కలకు అవసరం లేదు అలాంటప్పుడు ఇలాంటివి వేసుకొని ఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇనీషియల్గా